యాత్రా సినిమా అంటేనే వైఎస్ఆర్ గుర్తొస్తారు అదేవిధంగా యాత్రా టూ సినిమా అంటే ఇప్పుడు జగనన్న గుర్తొస్తున్నారు ఎందుకంటే యాత్ర టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిందని అందరూ చర్చించుకుంటున్నారు ఏదేమైనప్పటికీ యాత్రా టూ సినిమా చూసిన వారందరూ వాస్తవికతకు చాలా దగ్గరగా ఉందంటున్నారు ఏదేమైనప్పటికీ రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత రాజన్న చనిపోయాడు అప్పటి కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి పెట్టింది కానీ రాజన్నను అలా గుర్తించకుండా రాజన్న కొడుకైన జగనన్నను చిత్రహింసలు పెట్టారు ఆయన జగనన్న చేసింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు కేవలం ఓదార్పు యాత్ర మాత్రమే చేశాడు ఆ ఓదార్పు యాత్రతో జగనన్నకు క్రేజ్ పెరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ కుట్రల బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారిని హింసించింది ఈ నేపథ్యంలో యాత్ర టూ తీశారు అప్పుడు ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరిని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇందులో భాగంగానే విజయమ్మ పాత్రను చూపించారు విజయమ్మ ఆనాడు ఓదార్పు యాత్ర జగన్ చేస్తాడని కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆయన సోనియా గాంధీని సన్నివేశం అయితే అందరికీ కన్నీరు తెప్పిస్తుంది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫ్యామిలీని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఈ సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది అందులో భాగంగానే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వైఎస్ విజయమ్మ ఈ సినిమాను చూసి కన్నీరు పెట్టుకుంది ఎందుకంటే ఈ సినిమా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎలా ఇబ్బంది పెట్టిందో మళ్ళా ఒకసారి గుర్తు చేసినట్లు ఉందని అందులో భాగంగానే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని రాజనను కష్టాలు పడిన జగనను చూసి కన్నీరు పెట్టుకుందని సమాచారం మరి యాత్ర టూ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తే కన్నీరు తెప్పిస్తుందో లేదో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి